ఉద్యోగులకు ఉచితాలు ఇవ్వదని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేంద్ర సర్కార్ అన్నింటినీ ధరలు పెంచి పేదలపై భారం మోపుతుందన్నారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త పెన్షన్దారులకు మంత్రి హరీష్ రావు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. అనంతరం వివిధ గ్రామాల సర్పంచ్లు ఏర్పాటు చేసిన కౌంటర్లలో పెన్షన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి రాజాశీష, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, వివిధ గ్రామాల్లో సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. మన పక్కనే 50 కిలోమీటర్లు పోతే బీదర్, అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నది? బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. ఢిల్లీలో బీజేపీ, కర్ణాటకలో బీజేపీ, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్నది. మరి అక్కడ ఎంత ఇస్తున్నారు కర్ణాటకలో పెన్షన్ అంటే కేవలం 600 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కానీ ఒక తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు. ఆనాడు 200 ఉన్న పెన్షన్ను టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 1000 చేస్తా అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం పోయిన టర్మ్ అంతా 1000 రూపాయలు ఇచ్చాడు. ఈ దాకా మళ్ళా గవర్నమెంట్ వస్తే